ధృతరాష్ట్ర మహారాజా, సప్త వ్యసనములను ఉన్నాయి లోకంలో, ఈ వ్యసనముల బారి పడకూడదు సుమా మనిషి. వ్యసనం అంటే ఏమిటి అసలు? నాకు ఇది ఒక వ్యసనం అయిపోయిందండి అంటారు. వ్యసనము మంచి విషయమూ అవ్వచ్చు, చెడ్డ విషయమూ అవ్వచ్చు, కానీ వ్యసనమునకు ఆపద అని ఒక అర్థం ఉంది. అందుకే సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచితే అభయం సర్వభూతేభ్యో తదామ్యే తద్వ్రతం మమ అన్నప్పుడు రాముడు వ్యసనం అన్నమాట వాడాడు. వ్యసనము అంటే సాధారణ అర్థంలో ఏమని చెప్తారంటే అది వ్యతిరేక అర్థంలోకి వెడుతుంది. అది ప్రేయో సంబంధమై ఉంటుంది తప్ప శ్రేయో సంబంధమైనది కాదు. ఏం మీరు అన్నమాట అయోమయంగా ఉంది, ప్రియో సంబంధం ఏమిటి శ్రేయో సంబంధం ఏమిటి అంటారు మీరు, నాకు తెలుసు. ఏది మనసుకు ప్రియమనిపించిందో ఆ కోరిక తీర్చుకుంటే ప్రియో సంబంధం అంటారు. ఏది శ్రియమైనదో అది శ్రేయో సంబంధం అంటారు. ఏమిటి శ్రియంకి ప్రియంకి తేడా అంటే, నా మనసు ఉందనుకోండి, అందులోంచి కదా కోరికలు వస్తాయి. దానికి యుక్తాయుక్త విచక్షణ ఏముంటుంది, ఏదో కోరిక వస్తుంది. ఏదో పక్కవాడి ద్రవ్యాన్ని నీదిగా పుచ్చేసుకో, ఓ రూపాయి కలిసి వస్తుంది కాబట్టి ఏదో తప్పు పని చేసేయి, పర్వాలేదులే. మొన్న మీకు చెప్పానుగా, పర్వాలేదులే, ఈ రెండింటిలో సమస్తం విడిపోతాయి కాబట్టి తీసేసుకో. నువ్వు అనుభవించకూడనిది అని శాస్త్రం ఏం చెప్తోందో అది నువ్వు అనుభవించేయి. ఇవన్నీ ఎందుకు? ప్రియం నా మనసుకి సంతోషం. నేను అలా చేసేసాను అనుకోండి, నా మనసు సంతోషిస్తుంది, అమ్మయ్యా నా కోరిక తీరింది. వీడు ఎందుకంటే మనసు లక్షణం ఏమిటో తెలుసా అండి, అది తనంత తాను తృప్తి పొందలేదు, దానికి శక్తి లేదు. దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంద్రియముల ద్వారా పొందుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇదో గోపాలకృష్ణ గారు ఈ ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత అందరికీ పంచిపెడదామని, అందరికీ చూపిద్దామని ఓ 50 కిలోల లడ్డు ఒకటి తయారు చేయించి అక్కడ పెట్టారనుకోండి, నైవేద్యం పెట్టి. నేను ఎవరో నాకు నాతో పాటు ముఖ్యులైన వాళ్ళని ఇద్దరిని పిలిచి, గురువుగారు చెప్పిన మాట కన్నా గొప్పది లేదు ఆ లడ్డు మెల్లిగా ప్రవచనంలో అందరూ ఉండగా పట్టుకుపోదా అని అనుకోండి, వాళ్ళు లాగేశాడు. ఇప్పుడు ప్రియం అంటే మీ మీద పెట్టకూడదు అందు దిక్కుమల్లవని నా మీద పెట్టుకోవడం నేను. ఇది నా మనసుకి అనుభవించేయాలనిపించింది. ఇప్పుడు ఓ లడ్డు పట్టుకెళ్ళిపోయాను, మనసు తృప్తి పొందేస్తుందా? పొందదు. విరిచి చేత్తో పట్టుకున్నాను, తృప్తి పొందుతుందా? పొందదు. నాలుక మీద అని పెట్టాను, పొందుతుందా? నాలుక మీద పెట్టేశాక, రుచి చూసేశాక, నవిలేశాక, మింగేశాక, అది నేనైపోయాక తృప్తి అయిపోతుంది, అమ్మయ్య తినేశాను. ఈశ్వరుడు అంటాడు, నీ మనసులో కామము పుట్టి కదివి చేసావు, ప్రియం నీ తృప్తి కొరకు నీది అని అనుభవించేశావు, ఇంద్రియముల ద్వారా మనసు తృప్తిని పొందేసింది, అమ్మయ్య నేను అనుభవించేశాను. కానీ అది శాస్త్రము యొక్క పరిధిలోకి వెళ్ళిందా లేదా, ధర్మమా కాదా చూడలేదుగా, అనుభవించి పతనమైపోయావు. అది శాస్త్రము పరిధిలోకి వెళ్ళింది అని నిర్ధారించుకుని అనుభవించావు, శ్రియం అది అమ్మవారి కటాక్షం అవుతుంది, అది శ్రేయస్సు. ప్రియం అనుభవించావు, ప్రేయస్సు. అందుకే లోపల నుంచి ఒక ఆదేశం రాగానే ఇది అనుభవించు, ఈ కోరిక తీర్చుకో అందనుకోండి, అది తీర్చుకో అంటే దానికి సాధ్యం కాదు, ఇంద్రియములను వాడు అంటుంది. చేతిని వాడు, కాళ్ళు వాడు, కళ్ళు వాడు, చెవులు వాడు, వాడి నేను తృప్తి పొందేదాకా దాన్ని అనుభవించు, తృప్తి పొందేశాక అది ఎదురుగుండా ఉన్నా ఇంకా వాడికక్కర్లేదు. ఏమో మారి మారి పుడితేనే చెప్పలేను ఆ కోరిక. కాబట్టి అది ప్రియం, శ్రియం. అలా నేను అనుభవించచ్చా? నాకొద్దు. నాకంత తినాలనిపిస్తే గోపాలకృష్ణ గారు నాకు ఒక్కడికి 1 కేజీ ముక్క ఇవ్వండి, ఎప్పటి నుంచో కోరికగా ఉంది, 4 రోజులు తింటా. 49 కేజీలే పంచండి, నేనేం అడగలేదుగా మిమ్మల్ని, ఇవాళ అడుగుతున్నా, 1 కిలో ప్రసాదం నాకు ఇప్పించండి అన్నాను. తప్పకుండా గురుగారు పట్టుకెళ్ళండి అని 1 కేజీ ఏమిటి, 2 కిలోలు పట్టుకెళ్ళండి, ఇంకో లడ్డు ఉంది రేపు పంచుదామని 2 కిలోలు ఇచ్చారు. ఇప్పుడు నేను ఇంటికి పట్టుకెళ్ళాను, అదే చెయ్యి, విరిచా, పట్టుకున్నా, నోట్లో వేసుకున్నా, తిన్నా, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకని? మొదటిది ప్రియం, ఇది శ్రియం. ఎందుకని? అడిగి తీసుకెళ్ళా, ఇందులో దోషం లేదు.
ధార్మికముగా నాకు ఏది చెందిందో దాన్ని అనుభవించమని కోరిక పుట్టి అనుభవించాననుకోండి, శ్రియం అది నా వృద్ధికి కారణం. అది ధార్మికముగా నాకు చెందినది కాదు, అనుభవించాలని కంటి నదరగా కనబడే కోరిక పుట్టింది. ప్రియం, ప్రియం పతనహేతు, శ్రియం అభ్యున్నతి హేతు. ప్రియం వైపుకి వెడతాడు శ్రియం తెలిసి కూడా, ఇది మంచిది కాదు ఇలా చేయకూడదు అని తెలిసి వెడుతున్నాడు. ఎందుకు వెడుతున్నాడు? రెండు కారణముల చేతనే వెడతాడు, కామము క్రోధము. కామము ఒంటిని పట్టేసింది అనుకోండి, కామం అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధం అని మీరు అనుకోకూడదు. ఏ వస్తువు విషయంలోనైనా సరే ఒక పిచ్చి కోరిక పట్టేసింది అనుకోండి, అది నాదైపోవాలి అని కోరిక పట్టుకుంది అనుకోండి, ఒక్కొక్కటి చూడండి, అద్దెకి దిగుతాడు ఇంట్లో. అద్దెకి దిగిన తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఇల్లు చాలా బాగుందండి, చాలా బాగుందండి, శుభ్రంగా మీరు కొనేసుకోకూడదు ఇల్లు అంటారు. అలా చాలా మాటలు అనగా వాడు దిగినప్పుడు పాపం అద్దిచ్చి అద్దెకుందామని దిగాడు, తర్వాత గొడవకు వస్తాడు, నేను ఎందుకు గాలి చేయాలి, నేను చేయని అవతరం పంపంటాడు, అద్దె ఇవ్వను, నీ ఇష్టం వచ్చి చెడుకుపోతాడు. ఎలాగైనా తనది చేసుకోవాలి. ఇంకా బాగా బలం ఉన్నవాడు అనుకోండి, నేను చెప్పిన దానికి అమ్మితే అమ్ము, లేకపోతే నీ కర్మ వెళ్ళి అలా ఎవడ కొంటాడో నేను చూస్తాను, ఎప్పటికి నీదవుతుందో చూస్తాను. వాడు బెంగట్టుకు చస్తాడు కట్టుకున్నవాడు కాదు. ప్రియం దిగింది అద్దెకే, తెగించింది సొంతం చేసుకోవడానికే, లోపల కోరిక పుట్టి కదా. ఇది నీకు పుట్టలేదనుకో, నా అదృష్టం ఆయన ఇచ్చారు కదా, పాపం ఉన్నాను కదా అద్దెకి, అద్దెకుంటే మాత్రమే నేనేగా ఉంటున్నాను, అయ్యా అద్దె పెంచకండి ఇంతకన్నా ఇవ్వలేను, మీ ఇంటిని జాగ్రత్తగా చూస్తాను అని ఉంటే పర్వాలేదు. సొంతం చేసేసుకుందాం అనుకుంటే శ్రియం నుంచి ప్రియంకి కిందకి దిగిపోయావు. ఎందుకు వచ్చింది? కామము వలన. తీవ్రమైన కోరిక అది ధర్మచక్రంలో ఇమడకుండా పుట్టేసింది గట్టిగా. ఇప్పుడు వ్యసనం, తీవ్రకామము చేత శ్రియంని విడిచిపెట్టి ప్రియం వైపుకు వెళ్ళిపోయి ఒక తప్పు పనికి అలవాటు పడిపోతే కామము చేత వ్యసనం ఏర్పడినది అంటారు. కామమునకు చెల్లెలు క్రోధం, అది ఉంటే ఇది ఉంటుంది. నాకు కోరిక ఉందనుకోండి, తీరలేదు, ఎవడి వల్ల తీరలేదు అని అన్వేషణ చేస్తాను, వాడి వల్ల కదా తీరలేదు, వాడి సంగతి చూస్తాను. క్రోధం తీరిందనుకోండి, ఆ కామము హద్దులేని కామం చేత ప్రియం తీరింది, కానీ భగవంతుడు అన్నవాడు లేడు, వాడు తీరుస్తాడు తర్వాత తీట. కాబట్టి కామమునకు చెల్లెలు క్రోధం, క్రోధం ఉంటే ఏమవుతుంది? అప్పుడు కూడా కామము అనుభవించి తృప్తిని పొందుతుంది, క్రోధము బాధ పెట్టి తృప్తిని పొందుతుంది, అంతే తేడా. కామమునందు తాను అనుభవించి తృప్తిని పొందుతాడు, విశృంఖలత్వం ధర్మచట్రమునందు ఇమడదు. క్రోధం ధర్మచట్రమునందు ఇమడదు సరికదా, తాను అనుభవించడం కాదు అవతల వారిని బాధ పెట్టి ఆనందిస్తాడు. అందుకే వ్యసనములు ఏమైపోతాయంటే కొన్ని కామ సంబంధములుంటాయి, కొన్ని క్రోధ సంబంధములుంటాయి. అపారమైన కామము విశృంఖలత్వాన్ని పొందేస్తే అలవాటు పడిపోయి చేసేటటువంటివి కొన్ని, ఇంకా దాంట్లోంచి బయటికి రాడు, అలా అనుభవించడంలో ఆనందపడిపోతుంటాడు. చూసావా, నేను ఏదైనా సరే నా కన్ను పడిందంటే లాగి బారేస్తానంతే, నేను అలా తయారైపోయాను, నాన్న కాదనేవాడేవాడు. కామం విశృంఖలత్వం, క్రోధం కొంతమంది పని ఏమిటో తెలుసా, 6 నెలలకోసారి ఏమన్నా బాధ పెడుతూ ఉండాలి, లేకపోతే వాడికి అన్నం సహించదు. కాబట్టి క్రోధం ఎందుకు అంటే అవతల వాడు బాధపడితే వీడి సంతోషం, పోని వాడు అనుభవించేది లేదు అందులో, అది విచిత్రం. అవతల వాడు బాధపడితే వీడు సంతోషపడుతూ ఉంటాడు, అదో వ్యసనం. వ్యసనం అంటే ఈ రెండు కారణముల చేత పతనమైపోతాడు తప్ప వృద్ధిలోకి రాడు. ఏ రెండు వ్యసనమైన కారణము చేత పతనమైపోతుంటాడో, ఏ రెండు ప్రియమన్న చట్రములోకి ఇమిడుతాయో, ఏ రెండు శ్రియమన్న చట్రములోనికి ఇమడవో, అటువంటి కామక్రోధ జనితమైన కోర్కెలను నిరంతరముగా తీర్చుకుని ఆనందపడిపోతున్నాననుకుని పరమేశ్వరుని యొక్క క్రోధమునకు కారణమై తుట్టతుదన భ్రష్టస్థితిని పొంది అధమాధముడై శరీరమును విడిచిపెట్టి కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోతాడో, ఆత్మనాశనాన్ని చేసుకుంటాడో, అవి వ్యసనము. కానీ దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా, చాలా సంతోషంగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తారు, ఎడారుల్లో తిరిగే ఒంటెలకు లక్షణం ఉంటుందిటే, అవి బాగా ఇంతంత ముళ్ళు ఉంటాయి, బ్రహ్మదండి ముళ్ళు అని డొంకలు ఉంటాయి, అవి డొంకల దగ్గరికి వెళ్ళి ఆ ముళ్ళు నవ్వులుతాయి, నవిలినప్పుడు అవి దవడల్లోనూ ఇగురుల్లో చిగురులలో గుచ్చుకుంటాయి, గుచ్చుకుని నెత్తురు కారుతుంటుంది. అవి గుచ్చుకుంటున్నంతసేపు అదేం పిచ్చో, మరి ఒంటికి ఎంతో సంతోషంగా ఉంటుంది, ఆ ముళ్ళ దగ్గర అలా నవ్వులుతుంది,
ఆ తర్వాత కాసేపటికి యువతలకు వచ్చేస్తుంది, పోట్లు మొదలవుతాయి. పోట్లు మొదలై చిచ్చి ఇంకెప్పుడు నేను ఈ ముళ్ళడొక్క దగ్గరికి వెళ్ళనంటుంది. అలా నెత్తురు కారిపోతుంది ఇసుకలోకి. మళ్ళీ మర్నాటికి తగ్గిపోతాయి దాని అదృష్టం. మళ్ళీ ముళ్ళడొంక దగ్గరికి వెళ్ళి ఆ చమ్మతనం కోసం మళ్ళీ కొరుకుతూ ఉంటుంది, మళ్ళీ నెత్తురుపోతూ ఉంటుంది. వ్యసనం అంతే. ఇక ఎంత తాదాత్మ్యత చెందుతాడంటే తాను బయటికి రాలేడు ఇంకందులోంచి. అస్తమానం కామ సంబంధంగా కానీ క్రోధ సంబంధంగా కానీ ప్రియమన్న చట్రంలోకి విడింది, చల్లగా ఉంది, హాయిగా సంతోషంగా ఉంది అనుకుని చిట్ట చివరికి ఏమైపోతాడంటే తాను కట్టుకున్న ఆ గూట్లో తానే పతనం అయిపోతాడు. పట్టుపురుగు చూడండి, మల్బరీ ఆకులు బాగా తింటుంది. తిన్న తర్వాత ఏం చేస్తుందంటే పట్టు దారాన్ని విడిచిపెట్టడం మొదలు పెడుతుంది. ఆ పట్టు దారం విడిచిపెట్టేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఆ పట్టు దారం విడిచిపెట్టేటంతకాలము కూడా జాగ్రత్తగా ఉంచుతారు. అది బాగా దారాన్ని విడిచిపెట్టిన తర్వాత అది తన చుట్టూ తానే చుట్టేసుకుంటుంది. ఆ దారాన్ని చుట్టేసుకుని మెత్తగా ఉందని అది లోట్లోంచి ఆ రసంలాగా ఉద్భుతమవుతుంది, అందులోంచి పట్టు దారం వస్తుంది, చుడుతుంది. అది దారం వదిలిపెడుతున్నంతసేపు ఊరుకుంటారు. అది ఏం చేస్తుందంటే కట్టే తనకు ఇంకా బయటికి రాలేదు, ఇహ మల్బరీ ఆకు తినలేదు, అందులో పడుకుంటుంది. ఎంత బాగుందో అనుకుని అందులో పడుకుంటుంది. పడుకుంటే చూస్తాడు ఇహ మల్బరీ ఆకు ఈ తినదు, ఇక చుట్టూ కట్టేసుకుంది, లోపల ఉండిపోయింది అని నాకు తెలియదు, నేను చదివింది చెప్తున్నాను. ఈ దారం ఒకటే కావాలి, పురుగు అక్కర్లేదు. ఇప్పుడు పురుగును తీసేయడానికి కోషించారనుకోండి, దారం అంతా ముక్కలైపోతుంది, ఇంతంత ముక్కలు. అందుకని ఏం చేస్తారంటే పురుగు అక్కర్లేదు కదా, అందుకని ఇవన్నీ మరుగు నీళ్ళల్లో పడేస్తారు ఈ పట్టుకాయలు. దానికి తెలివొస్తుంది, ఆ దారంలోంచి నీళ్లు లోపలికి ఎడతాయి, గిలగిలగిలగిలు కొట్టుకుని దాని అది కట్టుకున్న గూట్లోంచి బయటపడాలనుకుంటుంది. ఎలా పెడుతుంది? చచ్చిపోతుంది. రాట్నానికి పెట్టి దారం లాగేసి పురుగులు పందులకి వేసేస్తారు. టా, నేను విన్నది చెప్తున్నాను. ఇప్పుడు ఏమైంది? తాను కట్టుకున్న పట్టుదారపు గూట్లో తానే అంతరించిపోయింది. పడుకున్నప్పుడు బాగుంది, వ్యసనం అంతే. ప్రియం అన్న చట్రంలోకి వస్తోంది కాబట్టి మనసు బాగుంది 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 అంటుంది. అనుభవించి అనుభవించి అనుభవిస్తుంటే కాలం అయిపోతుందిగా, అప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు, కోట్ల జన్మలు పతనం అవుతాడు. ప్రియం ఏది ప్రేయస్సులోకి వెడుతోందో, ఏది కామక్రోధ జనితమవుతున్నాయో, ఏవి మనిషిని సప్త వ్యసనములై పాడి చేస్తాయో, అందున పరమ ప్రమాదకరములు అటువంటివి ఏడు వ్యసనములు చెప్తున్నాను ధృతరాష్ట్ర మహారాజా. వీటి జోలికి వెళ్ళకూడదు సుమా, మనిషి ప్రయత్నపూర్వకంగా నిగ్రహించుకోవాలి అని ఏడిటిని చెప్తున్నాడు. వెలది పరస్త్రీ, స్త్రీ అని నేను అన్నాం, ధర్మబద్ధమైన స్త్రీ అభ్యున్నతి హేతు. పరస్త్రీ, జూదంబు, జూదం అంటే ఏమిటో నేను చెప్పాలా, పానంబు మద్యపానం చేయడం, వేట వేటాడడం, పలుకు ప్రలదనంబు వాక్పారుష్యం, దండంబు పరుసదనము దండన విధించేటప్పుడు వ్యగ్రతతో విధించడం, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ముసేత ఉంది కదా అనదే పనిగా ఖర్చు పెట్టేస్తూ ఉండడం డబ్బు అనేడు సప్త వ్యసనముల జనదు తగుల. ఈ ఏడు వ్యసనములు ప్రధానమైన వ్యసనములు, కామక్రోధ జనితములు, వీటి జోలికి వెళ్ళకూడదు. ఇవి ఎందుకు వ్యసనాలు అయ్యాయి, ఎలా ఈడ్చేస్తాయి మనిషిని, ఎలా పతనం చేసేస్తాయి, ఎందుకు సప్త వ్యసనములు అయ్యాయి, ఈ విషయాల మీద మళ్ళీ విదురుడి యొక్క అనుగ్రహంతో రేపు సాయంకాలం 7 గంటలకి మనం కలుసుకున్నప్పుడు ప్రస్తావన